అబ్బాయికి ఉన్న ధైర్యానికి, ఆ అమ్మాయికి ఉన్న సౌమ్యానికి వీళ్ళిద్దరి కాపురం బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే చీకటికి వెలుగు తోడున్నట్టు వెలుగుకు చీకటి తోడున్నట్టు అనమాట, అంతేనా? మూసాం. జాతకాలు కలిశాయి, ఇక ముహూర్తాలు పెట్టుకుంటామే తరువాయి. మీ ఇష్టం పంతులు గారు, అలాగే చేద్దాం. మీరు మీరు మాట్లాడుకుంటే సరిపోతుందా? వాళ్ళ ఇష్టాలతో పనిలేదా? ఎందుకు మాట్లాడుకోరు? అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగరా? ఇలా అందరిలోనూ మాట్లాడుకోవడం కుదరకపోతే అలా పక్కకెళ్ళి మాట్లాడుకోండి బాబు, వెళ్ళండి. వెళ్ళు అమ్మా, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళమ్మా. బామ్మా ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి రా. సారీ సారీ బాబా, తొందరగా గాని చీకటి పడుకున్న తొందరగా వచ్చేయి. ఏంటి బాబు అంటున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అంటే మీకు తెలుసు కదా అంటే, మా ఆవిడకి నైట్ కొంచెం. ఒరే, ఏం లేదండి, చీకటి పడితే ఈ సిటీలో ఈ ట్రాఫిక్ లో డ్రైవింగ్ కష్టం కదా, అందుకని. అంతే అంతే. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నా ఊహల్లో ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు. ఎన్నో చెప్పాలనుంది కానీ ఏం చెప్పలేకపోతున్నాను. మీరైతే నాకు చాలా బాగా నచ్చారు. మరి మీ అభిప్రాయం? నాకు కూడా ఇష్టమేనండి, మా ఆయన్నడికి చెప్తాను. సారీ సారీ, తను అనుకుని నీతో మాట్లాడాను, నువ్వు వెళ్ళు. సారీ అండి, అదంతా మీరనుకొని చెప్పాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పలేదు. అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏం లేదు. ఓహో, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటా. ముఖ్యంగా ధైర్యంగా ఉండేవాళ్ళు నాకు నచ్చుతారు. ఎందుకంటే మీరు ధైర్యవంతులని పంతులు గారు చెప్తుంటే నా ఎక్స్పెక్టేషన్స్కి మీరు 100% జస్టిఫికేషన్ చేశారు అనిపించింది. యు ఆర్ ద వన్ ఐ వెయిటింగ్ ఫర్. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దాం. అదిగో వచ్చారు. అక్క అంతా ఓకేనా? అడిగేదే ఉంది, వాళ్ళిద్దరి మొహాలు చూస్తుంటే అర్థం కావట్లే. మంచి ముహూర్తం చూసి పెళ్లి పొల్లె మొదలు పెట్టడమే శుభం. మేము మా సొంతూరు సురారంలో ఉంటాం. మా అమ్మాయి ఇక్కడే సిటీలో మా తమ్ముడింట్లో ఉంటూ జాబ్ చేస్తుంది. పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరగాలి. సరేనండి. నమస్కారం, ఉంటామండి. చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? చేసేద్దాం. హలో అండి, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? చెప్పుకో చూద్దాం. చెప్పు తీసుకొని కొడతాను. నేనండి అభయ్ని. అయ్యో సారీ అండి. పర్లేదండి. ఏంటండి ఈ టైంలో మెసేజ్ చేశారు? రేపు ఆఫీస్ అయ్యాక 5:30కి మీట్ అవుతారా? Mm.
విల్ మీట్ యూ సూన్. హాయ్. హాయ్. నేను డ్రైవ్ చేయనా? ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? అలా లాంగ్ డ్రైవ్ వెళ్తాం. యా ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? నైట్ లేజర్ షో ఉంది కదా, అక్కడికి వెళ్దాం. లేజరా? అంటే మీకు తెలుసు కదండి. నాకు అడ్రస్ తెలుసు అండి, నేను తీసుకెళ్తాను. ఈరోజు మెసేజెస్ కాల్ చేయమని చెప్పాడు. సురేష్ చెప్పరా. చెప్పరా. అవునా? హాస్పిటలా? యాక్సిడెంటా? యాక్సిడెంటా? ఏ హాస్పిటల్? హాస్పిటలా? ఇదేంటిది, ఏమైంది? సారీ అండి, మనం ఫస్ట్ టైం కలిసాం, బట్ అన్ఫార్చునేట్లీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్, ఐ నీడ్ టు గో నౌ. నో వరీస్, నేను మీతో వస్తాను. అయ్యో వద్దండి, మరేం పర్వాలేదు, హాస్పిటల్కి ఎందుకు, నేను వెళ్తానులే. ఆర్ యు ష్యూర్? అంటే మనం ఫస్ట్ టైం బయటికి వెళ్తూ హాస్పిటల్కి ఎందుకండి? సరే, మీ ఇష్టం. కీప్ మీ అప్డేట్. టేక్ కేర్. నేను మీ ఇంట్లో దింపేస్తాను. ఓకే. వన్స్ అగైన్ సారీ అండి. బాయ్. సీ యు. బాయ్ అండి. చెప్పరా. రే, ఏంట్రా కాల్ చేయమని ఏదేదో మాట్లాడతావు? నేనేదో సరదాగా సాయంత్రం కలుద్దాం అనుకుంటే తనేమో నైట్ షో, లేజర్ షో అని కంగారు పెట్టిందిరా. అందుకే ఏం చేయాలో తెలియక నీకు మెసేజ్ పెట్టాను. అరే బావా, నాకెక్కడో కొడుతుందిరా. అసలు ఈ ముసల్ది నీ ప్రాబ్లం గురించి చెప్పిందంటావా? చచ్చా, చెప్పే ఉంటుంది లేరా. తేజునే వెళ్లాలనే కంగారులో మర్చిపోయి ఉంటుంది. సరే డ్రైవ్ చేయాలి. బాయ్. నాకు ఇటు అర్థం కాదు. I'll go to the washroom. Okay.
అదేంటి, ఒకదాంట్లో రెండు స్ట్రాస్ ఉన్నాయి, మనం రెండో ఆర్డర్ చేశాం కదా. అవును, అంటే మరి వాడు ఒకటే ఇచ్చాడు. ఏంటి సార్ కింద పెట్టుకున్నారు, పైన పెట్టుకుని దర్జాగా తాగండి. ఓకే, థియేటర్లో లోపల లైట్స్ ఆఫ్ చేస్తారు కదా. సురేష్ 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 గారికి కాల్ చేద్దాం. ఎవరబ్బా మనకు కాల్ చేసింది? హలో చెప్పరా. అరే టెన్షన్గా ఉందిరా. టెన్షనా? టెన్షన్ దేనికిరా, తేజు మూవీకి రమ్మంది. రే నువ్వు కూడా ఏంట్రా, ఏం తెలియనట్టు చెప్తావు. థియేటర్కి వెళ్తే లైట్స్ ఆఫ్ చేస్తారు కదరా. అబ్బా మర్చిపోయాను రా. అరే నువ్వు కనుక వెళ్ళకపోతే నీ బదులు ఇంకోటి వెళ్తారు సినిమాకి, అప్పుడు ఏం చేస్తావు? హే వెయిట్ వెయిట్, నేను చూస్తాను. హాయ్, లేట్గా వచ్చానా? అదేం లేదు, మేము కూడా ఇప్పుడే వచ్చాం. ఓ ఓకే, తెరు నా ఫ్రెండ్. హాయ్, హలో. పద పద లేట్ అవుతుంది. సినిమా ఎలా ఉందంట? పాయింట్ నెంబర్ వన్, వీడికి చీకటంటే భయమని తెలుసు కూడా. వీడి నా అమ్మాయి నైట్ టైం లేజర్ షోకి రమ్ముంది అంటే బామ్మ అసలు మ్యాటర్ చెప్పిందంటావా? పాయింట్ నెంబర్ టూ, థియేటర్లో చీకటిగా ఉంటుందని తెలుసు కూడా వీడి నా అమ్మాయి సినిమాకి తీసుకెళ్ళింది అంటే కన్ఫర్మ్. ఈ ముసలిది మ్యాటర్ చెప్పలేదు, అర్జెంట్గా ఈ విషయం మా బాబు చెప్పాలి. ఏంటిది ఫోన్ మోగుతుంది? వీడెక్కడున్నాడు? స్నానానికి కానీ వెళ్ళాడా ఏమిటి? అయినా ఎవరు వీడా? అరే బావా ఘోరం జరిగిపోయిందిరా, ఈ ముసలిది మోసం చేసిందిరా, నీ మ్యాటర్ ఎవరికి చెప్పలేదురా, కన్ఫర్మ్. అవునా, నిజమా? మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? ముసలిదాన్ని ఏదో చేయాలి, లాభం లేదు. అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, డోంట్ మిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. కంగ్రాట్స్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్, కీప్ రాకింగ్ విత్ యువర్ కంటెంట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ ఇట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. Thank you.